దేశం కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన దేశభక్తులను కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుందని దేశ రక్షణను పణంగా పెట్టి అగ్నిపథ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నర్సాపూర్ లో కాంగ్రెస్ నేతలు ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ విషయంలో బీజేపీ నకిలీ దేశభక్తి బట్టబయలైందన్నారు. దేశ రక్షణను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉంచుకొని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్ ఇతర సదుపాయాలు లేకుండా చేయడం చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ పథకం పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గత 75 సంవత్సరాలలో ఆయా కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే బీజేపీ అనుసరించాలని పేర్కొన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ పై కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నారని, విద్యార్థుల జీవితాలను నాశనం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. దీంతో ప్రధానంగా 307 హత్యాయత్నం సత్యం కంటే ముందు పోలీసులు కేంద్ర ప్రభుత్వం బుర్ర అప్లై చేయాలి. హత్యాయత్నం ఈ వేలాది మంది అందరికీ హత్య ప్రయత్నం చేసిందా? ఈరోజు న్యాయపరమైన చిక్కు ప్రశ్న. అసలు చంపాలనుకుంటున్నారు ఎవరిని?